నజ్జన పార్టీకి ఒక మహిళని ఆమె హైకోర్టు లాయర్ ఆమె ఫస్ట్ 22 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కాపాడుతున్నాడు మాస్కిల్ మీ కాపాడుకోవాలండి పోలీసులు కటౌట్లు తీసేయమని చెప్పడానికి జరిగింది. విన్నపం పెట్టారు కదా, మరి ఇబ్బంది ఏంటి? విన్నపం పెడితే ఏంటి ఇబ్బంది? అది అది చెప్పకుండా ఏంటి? హలో, నేను చైతన్య మిగతా టీమ్ గట్టిగానే ఎస్పీ గారితో కలిసి మన లెటర్ కూడా రాసిస్తాను, ఇమీడియట్ గా ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్ షీట్ వేయమని చెప్తాను. అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయమని కూడా డిమాండ్ చేస్తాను సార్. చేసి అది ఐ విల్ సీ దట్ ఇట్ గోస్ టు ద నెక్స్ట్ లెవెల్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ద కాల్. సార్ నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్, పాపం షార్ట్ టైంలో ఎల్లుంది బాగుంది, మార్నింగ్ వచ్చేసి చెప్తారు.
ఇప్పుడే వచ్చాను సార్, జస్ట్ ఒక 10 మినిట్స్ అవుతుంది సార్. మీకు వచ్చిన వెంటనే మెసేజ్ పెట్టాను సార్, రిటర్న్ బ్యాక్ టు విశాఖపట్నం. వెళ్ళాను సార్, అక్కడ మన వాళ్ళందరినీ చూశాను సార్, హాస్పిటల్లో వాళ్ళకి ధైర్యం ఇచ్చాను. అంటే బాగా పెన్నలతో ముడుకులతో బాగా చితకపొడిచారు సార్. తర్వాత ఏంటంటే ఈ సర్టస్ చింపి ముఖానికి గొంతుకి బిగించి చేయబోయారు సార్. ఆ రకంగా కొద్దిగా గట్టిగా దెబ్బలు తగిలాయి సార్. ముగ్గురికి మాత్రం గట్టిగా దెబ్బలు తగిలాయి సార్. అనూష్ అనే కుర్రవాడికి, రామ్మోహన్కి, పైడి మురళీమోహన్ అనే వాళ్ళకి బాగా తగిలాయి సార్. కాకపోతే దాడి చేసిన వాళ్ళు దగ్గర ఒక 20 మందిలో దాడి చేశారు సార్. అవును సార్. అలాగే సార్, తప్పకుండా సార్. అలాగే సార్, అలాగే సార్. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే సార్, అండర్ కంట్రోల్ సార్. నేను వెళ్ళి మీడియా కూడా అడ్రస్ చేశాను సార్. అక్కడ అడ్రస్ చేసి సీతారాంకి గట్టిగా మీ మీ వాయిస్ గట్టిగా వినిపించారు. అలాగే సార్, అలాగే సార్. అలాగే సార్. నమస్తే సార్, నమస్తే సార్. భాస్కర్ గారు నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. సార్ ఏం మొన్న రింగ్ రోడ్లో విషయం చెప్పారు నాకు. అవును సార్, నిన్న మార్నింగ్ అనకాపల్లిలో మనం ఒక 150 వెహికల్స్తో కోంట్రం రోడ్డు ఇన్స్పెక్షన్కి వెళ్ళాం సార్. ప్రతిదీ ఇక్కడ ఫోటోలు తీసుకుంటూ గొయ్యలున్న దగ్గర అంతా ఎక్కడైనా విలేజ్ సెంటర్లో వస్తే ఆ విలేజ్ వాళ్ళు కూడా కలిసి మాతో మాట్లాడేట్టుగా ఉండింది సార్. దాంతో పోలీసు వాళ్ళు కూడా ఒక బైక్తో మాతో ఫాలో అయ్యారు. ఫాలో అవుతూ ఉండి ఫాలో అవుతూ వాళ్ళు ఏం చేశారంటే ఈ అక్కడక్కడ ఈ బస్సుల్లో ఉన్న జనము, ఈ కారుల్లో ఆటోల్లో ఇలా వెళ్ళే వాళ్ళు బాబు మీరైనా పట్టించుకోండి అని చెప్పి ఇలా అందరూ ఎంకరేజ్ చేయడం బాగా మంచి రెస్పాన్స్ వస్తూ వచ్చింది సార్. వెళ్తున్నప్పుడు ముందుగా ఒక ఆటో కూడా గోయిలో పడి మా ఫ్రంట్ లోనే పోతూ యాక్సిడెంట్ అయి పడిపోయింది సార్. అంటే మన కుర్రోళ్ళందరూ కలిపి, జన సైనికులందరూ కలిపి వెంటనే ఆటోని అట్నే లేపి పెట్టి మా ముందే జరిగింది సార్. లేదు సార్, డ్రైవర్ కి చిన్న గీత కొట్టుకున్నాయి, ఆటో లోపల ఉండిపోయాడు. మన కుర్రోళ్ళు ఎక్కువ ఉన్న దాని వల్ల సైనికులు, జన సైనికులందరూ ఆటోని అల్లక్క లేపి పక్కన పెట్టేశాం సార్. అలాగే ఆ సీట్లు గీట్లని సర్దిచ్చి అతను పంపించాము. అలాగే ఒక లేడీను జెంట్లు కూడా బైక్లో వస్తా చిన్నగా గొయ్యిలో పడి స్లిప్ అవుతే లేడీకి మాత్రం చిన్నది గీక్కునింది. వాళ్ళు వెంటనే వాళ్ళు తిట్టుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది సార్. అలాగే అన్ని ఊర్లు రౌండ్స్ వేసుకుంటా సిటీలోకి ఎంటర్ అయ్యాను లంచ్ టైంకి. సిటీలో ఒక సెంటర్లో మనం ప్లాన్ చేసి ఉన్నాము. బాగా రోడ్లన్నీ బాగా గోతులు పడిపోయి, గుంటలు పడిపోయి ఉన్నాయి. ఆడకు వచ్చేటప్పటికి ఏంటంటే 4 జీపులు 3 జీపులు సార్ 3 జీపులు 15 మంది వచ్చి మీరు మీకు పర్మిషన్ లేదు తిరగడానికి లేదన్నారు. మేము ఆర్గ్యుమెంట్ చేసాం సార్, మాకు వచ్చి దీనికి పర్మిషన్ పెట్టాల్సిన అవసరం లేదు, మేము ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది పెట్టలేదు, అలాగే మేము ఎక్కడ కూడా 2 నిమిషాలు ఆగి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతున్నాము అని అంటే సార్ అర్థం చేసుకోండి మాకు పైన నుంచి ప్రెజర్ ఉందని చెప్పి ఇంకా వాలంటీర్గా తీసుకొని వెళ్ళి స్టేషన్లో కూసిపెట్టారు సార్. ఇంతలోపల వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే సార్ అని చెప్పి పక్క వెళ్ళిపోయి, భాస్కర్ గారు మీరు అర్థం చేసుకోండి మాకు ఎక్కువ ప్రెజర్ ఉందన్నారు. ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? పబ్లిక్ న్యూసెన్స్ ఏమైనా చేశామా లేదా పబ్లిక్ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా అట్లని చెప్పి కొంచెంసేపు ఆర్గ్యుమెంట్ చేసేకాడికి ఈ వాట్సాప్లో మెసేజ్ వెళ్ళి రూరల్లో నుంచి ఇంకొక 100-150 మంది మన జన సైనికులందరూ వచ్చేసారు సార్. లీడర్లందరూ పోలీస్ స్టేషన్ ముందు కేకలు అవన్నీ పెట్టి వెంటనే రిలీజ్ చేయాలని అరుపులు కేకలు వచ్చేకాడికి ఒక 10 నిమిషాల్లో సిఐ గారు ఉండి మీరు ఫర్దర్గా ఎక్కడ చేయబాకండి సార్, మా ఉద్యోగం పోద్ది, పంపిస్తాను. అంటే ఎమ్మెల్యే గారు ఎక్కువ ప్రెజర్ పెట్టినట్టు తెలిసింది సార్ నాకు. తర్వాత నేను ఒకసారి ఏం ప్రాబ్లం లేదు సార్, నాకేమి ఇబ్బంది. నేను ఇప్పుడు ఒకసారి స్టేట్మెంట్ ఇవ్వబోతున్నా సార్ మీతో, అది ఒకసారి మీరు మాట్లాడవచ్చు సార్. జాగ్రత్త సార్, మీరు ఆల్ ది బెస్ట్ సార్. బీటై టేక్ కేర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, నమస్తే సార్. ప్లీజ్.
subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV channel. Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV.